హలో అండి, అందరికీ నమస్తే. శంఖువరం సరోజ సింధూరి గారు రచించిన ఏ జంటకైనా అనురాగం ఒకటే అనే వార్తాపత్రిక కథకి స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మామిడి చెట్టు కొమ్మ మీద ఓ గువ్వ గుబులు గుబులుగా చుట్టూ చూసి దిగులుగా దీనంగా ఓసారి అరిచి ఆ కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు గెంతింది. పార్వతమ్మ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. కొమ్మ కొమ్మను రెమ్మరెమ్మని చూపులతో స్పృశిస్తూ మౌనంగా అనుకుంది, దీని జంట గువ్వ ఏమైపోయిందబ్బా, ఏనాడు ఇలా ఒంటరిగా రాలేదే ఇది. కొమ్మ మీది గువ్వ మళ్ళీ జాలిగా అరిచి పార్వతమ్మ ముందు వాలింది. గుప్పెట్లో ఉన్న బియ్యాన్ని దాని ముందు చల్లిందామె. వంగి ముక్కుతో గింజను అందుకోపోయి చప్పున ఆగిపోయిందది. మరి దాని గుండె లోతుల్లో ఏ జ్ఞాపకం మెదిలిందో ఓ 2 నిమిషాల పాటు పిచ్చి దానిలా అక్కడక్కడే అటూ ఇటూ తిరిగి ఒక్క గింజైనా ముట్టకనే రివ్వున ఎగిరిపోయింది. పాపం దీని జతగువ్వ ఏ వేటగాడి బాణం దెబ్బతిని అసువులు బాసిందో, ఏ వానజడికి రెక్కలు చిరిగి నేలకు ఒరిగిందో, లేక ఏ తెలియని దిక్కుకు ఎగిరి దిక్కుతోచక దారి తప్పిందో. నిశ్శబ్దంగా జాలిపడింది పార్వతమ్మ. మూసుకున్న ఆమె కంటికొసల నుండి ఓ అశ్రుబిందువు రాలింది. మామిడి కొమ్మల మీదుగా పయనించే పార్వతమ్మ చెంపలని మెత్తగా స్పృశించి ఏ దిక్కుకో సాగిపోయింది ఓ పిల్ల తెమ్మెర. కనురెప్పలు చప్పున విప్పిందామె. అబ్బా, ఎంత హాయిగా ఉంది స్పర్శ! అచ్చం అచ్చం ఆయన చేతి స్పర్శలా ఉంది. ఎప్పుడైనా తన కంట నీరు నిండితే ఆయన ఇలాగే ఓదారుస్తారు. ఆయన తన పిచ్చిగాని ఆయన తన ఎదుట కొండంత అండగా నిలబడి ఉండగా ఎన్నడైనా తన కంట నీరు నిండిందా? కానీ ఇప్పుడు అనుక్షణం తన కంట కన్నీరే. తుడిచేందుకు ఏది ఏది ఆ అమృత హస్తం? తను ఆ హస్తాన్ని అందుకోగలదు, కానీ అందుకోనివ్వదు విధి, పాడు విధి. నిట్టూర్పులు కన్నీళ్లు పోటీ పడుతూ జారుతున్నాయి ఆమె కనుల వెంట. అత్తయ్య, మీ అబ్బాయి గారు పిలుస్తున్నారు, ఓసారి ఇలా రండి, కోడలు రేవతి పిలిచింది. తడి కళ్ళని పైట కొంగుతో అద్దుకొని ముఖం మీదకు ఓ జీవం లేని నవ్వు తెచ్చుకొని కొడుకు గదివైపు వెళ్ళింది. కూర్చోమ్మా, గౌరీనాథ్ అన్నాడు. ఒక్కసారి కొడుకు కళ్ళల్లోకి పరిశీలనగా చూసి కూర్చుందామె. కోడలు రేవతి వచ్చి గుమ్మానికి ఆనుకొని నిలబడింది. మీ కోడలికి మళ్ళీ నెల తప్పింది, తల వంచుకొని చెప్పాడు గౌరీనాథ్. నాకెందుకు తెలియదురా, 2 నెల కదమ్మా రేవతి. అత్తగారి ప్రశ్నకి ఆమె అవునన్నట్టు తల ఊపింది. ఏప్రిల్ 7వ తేదీ ఎల్లుండేనమ్మా. నిన్నొక్క మాట అడిగి అన్నయ్యకి ఉత్తరం రాద్దాము అనుకుంటున్నా. రేవతి వట్టి మనిషి కాదని నీకు తెలుసు. ఇంతటి చాకిరీ ఒక్కటే చేసుకోవాలంటే కష్టం కనుక నాన్నని ఈ సంవత్సరం కూడా అక్కడే ఉండనిచ్చి నిన్ను నేను ఉంచేసుకుంటాను. నువ్వైతే దానికి సహాయంగా ఉంటావు, నాన్నకైతే ఇదే చేయాల్సి వస్తుంది కదమ్మా. పార్వతి ఓ నిమిషం పాటు మాట్లాడలేదు. ఏప్రిల్ 7వ తేదీ, ఆ తేదీ కోసం ప్రాణాలన్నింటినీ కళ్ళల్లో పెట్టుకుని ఎదురుచూస్తుంది. కొడుకులిద్దరూ తమ బంధాన్ని 2 ముక్కలుగా నరికి చెరో ముక్కను పంచుకున్నాక తాత్కాలికంగా కొన్ని గంటల పాటు ఆ బంధాన్ని తిరిగి అతికేది ఆ ఏప్రిల్ 7వ తేదీయే. సంవత్సరమంతా ఆ కొడుకు దగ్గర గడిపి సరిగ్గా 7వ తేదీ నాడు ఈ కొడుకును చేరుకుంటాడాయన. ఆ మరుసటి రోజు పార్వతమ్మ ఈ కొడుకును వదిలి ఆ కొడుకు పంచ చేరుతుంది. మళ్ళీ తిరిగి ఏప్రిల్ నెల వచ్చేదాకా ఒకరినొకరు చూసుకోవటం కుదరదు. తీరా వచ్చాక మళ్ళీ ఆ కొడుకు దగ్గరికి ఈమె, ఈ కొడుకు దగ్గరికి ఆయన. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? గౌరీనాథ్ నొసలు కాస్తంత ముడిపడింది. పార్వతమ్మ ఓ క్షణం కోడలు వంక చూసింది. నిజమే, తను ఈ సమయంలో కోడల్ని వదలటం ఎంత మాత్రమూ సమంజసం కాదు మనసులో అనుకుని తిరిగి కొడుకుతో అంది. అలాగేరా, అలాగే ఉంటాను. కానీ కానీ ఏంటో చెప్పమ్మా. మీ నాన్నని చూసి 1 సంవత్సరం నిండుతుందిరా. ఇంకెలాగూ ఈ 1 సంవత్సరం నేను ఇక్కడ ఉండిపోవాలి కదా, అందుకని ఒక్కసారి వెళ్ళి ఆయన్ని చూసి వస్తాను. గౌరీనాథ్ ముఖంలో అసహనం పొగలా కమ్ముకుంది. అమ్మా, నీకేమైనా తెలివి ఉండే మాట్లాడుతున్నావా? పోను రాను ఛార్జీలకే 200 అవుతాయి, పై ఖర్చులు ఎంత లేదన్నా మరో 100, దాదాపు నా జీతంలో సగం. సంవత్సరానికి ఓ 100 నీకిచ్చి ఆ ఊరు పంపటానికే నానా అవస్థలు పడుతున్నాను. ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరటానికి నీకు మనసెలా వస్తుంది? మీరేమైనా ఆస్తులు సంపాదించి నాకు అన్నయ్యకి చెరో మూట ఇచ్చారా ఏమిటి? మీరు చెప్పించిన వానాకాలపు చదువులకు ఏదో గుమాస్తా ఉద్యోగం సంపాదించి ఏడవలేక ఏడుస్తున్నాం మా బ్రతుకుల్ని, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. పార్వతమ్మ గుండె పట్టినట్టుగా చూసింది కొడుకు వైపు. కళ్ళం నుండి ఉరకబోయిన కన్నీటిని బలవంతంగా ఆపుకుంది. ఏదో లేరా, చూసి చాన్నాళ్ళైతేను. 40 ఏళ్లపాటు చూసుకున్నారుగా ఒకరి ముఖాలొకరు, ఈ ముసలి ముప్పున చూసుకోకపోతే కొంపలే మునిగిపోలే. రేవతి నోటి తురుసు మనిషి అని పార్వతమ్మకు ఏనాడో తెలుసు, కానీ మరీ ఇంత ఘోరంగా మాట్లాడగలదు అని ఈ క్షణమే గ్రహించింది ఆమె. నిశ్శబ్దంగా లేచి పెరటి వైపు నడిచింది. గుమ్మానికి ఆనుకొని మామిడి కొమ్మల కేసి చూసింది. చిట్ట చివరి కొమ్మ మీద నిలబడి 8 దిక్కుల వంక వెర్రిగా చూస్తూ జాలిగా పిలుస్తుంది ఆ గువ్వ తన జత గువ్వను. అమ్మా, అమ్మా, కప్పులెగిరిపోయేలా పిలిచాడు గౌరీనాథ్. కొన్నాళ్ళు తన కడుపులో, మరికొన్నాళ్ళు తన గుండెల్లో, ఇంకొన్నాళ్ళు తన ఒడిలో తలదాచుకున్న కొడుకు ముందు తల వంచుకొని నిలబడింది పార్వతమ్మ. నీకు బుద్ధుందా? సకల భూభారాన్ని మోస్తున్న భూమాత వంకకు చూస్తూ తన అవమాన భారాన్ని భరించింది ఆమె. లేదు, లేని లేదు, అదే ఉంటే నువ్విలా అన్నయ్యకి ఉత్తరం రాయవు. పార్వతమ్మ మనసంతా చేదుగా అయింది. అవును, నిజమే, తనకి బుద్ధి లేదు. లేకపోతే బాబూ మీ నాన్నని చూడాలని ఉందిరా అని ఒక తల్లిగా కన్నబిడ్డను దేవరిస్తుందా? పార్వతమ్మ మౌనం గౌరీనాథ్ని మరీ మరీ రెచ్చగొట్టింది. ఒరే కన్నా, మీ నాన్ననోసారి పంపరా అని నీ పెద్ద కొడుక్కి ప్రేమగా ఉత్తరం రాసుకున్నావుగా, చూడు చూడు వాడేం రాశాడు. ఛార్జీలు నేను పెట్టుకునేటట్టయితే పంపిస్తాట, అంతేకాదు ఈ ముసలాయనకి సేవ చేయలేక మీ వదిన చస్తుంది, అమ్మనే పంపి పుణ్యం కట్టుకో అని వ్రాశాడు. ఈ గొడవంతా నీ ఉత్తరం మూలంగానే. నీకు మేమేం తక్కువ చేస్తున్నాము? నీ ఉత్తరం చూసి ఆ ముసలాయన ఒకటే గోలట, అన్నం నీళ్లు మానేసి అన్నయ్య ప్రాణాలు తోడేస్తున్నాడట. ఎన్ని మాటలన్నా పెదవి విప్పని పార్వతమ్మ అప్పుడు పెదవి విప్పింది. అన్నం నీళ్లు మానేస్తున్నారా ఆయన? ఆ, ఒక పూట మానేసినా రెండో పూట అంతకంతా లాగిస్తాళ్లే, నువ్వేం బెంగ పెట్టుకోకు. ఈ భూమి బ్రద్దలై నన్ను తనలో ఇముడ్చుకోకూడదా అనుకుంది గుండె బ్రద్దలైన పార్వతమ్మ. చిచి, పెద్దలన్నాక పిల్లల అవస్థలు అర్థం చేసుకోవాలి, కానీ వాళ్లే పిల్లలై మారం చేస్తూ అది ఇది కావాలని అల్లరి పెడుతూ ఉంటే ఏమైపోవాలి నాలాంటి వాళ్ల సంసారాలు. గౌరీనాథ్ చెరచెరలాడుతూ వెళ్ళిపోయాడు. ఏది కావాలని అల్లరి పెట్టాను నేను? ఆలోచించుకుంటూ ఆకాశం వంక చూస్తున్న పార్వతమ్మ తన కాళ్ల ముందు ఏదో పడినట్టయి ఉలిక్కిపడి నేల వంక చూసింది. మామిడి కొమ్మల్లో నుంచి జారి నేల కొరిగింది చిక్కి శల్యమైన గువ్వపిట్ట. కొన ఊపిరితో ఉన్నట్టు దాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే విచెబుతున్నాయి. పార్వతమ్మ చటుక్కున దాన్ని దోసిట్లోకి తీసుకుని గుండెల కదుముకుంది. గువ్వా, ఏమైందమ్మా? ఆమె కంటి నుండి జారిన నీటి చుక్క అడిగింది. నా చెలికాడెందుకో నన్ను వీడి వెళ్ళాడు. ఎదురుచూపులతోటి నా ఎదలెండిపోతున్నా అతడు మరలి రావటం లేదు. అందుకే అతడి అడుగుజాడలు పట్టుకొని నేనే వెళ్తున్నా. ఆ గువ్వ ఆర్తిగా పార్వతమ్మ కళ్ళల్లోకి చూసి మెల్లగా కనురెప్పలు మూసుకుంది. ఓ 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక పార్వతమ్మ ఆ గువ్వను తన గుండె నుండి వేరు చేసి దాని గుండెను చెవికి ఆనించుకుంది. ఏ చెప్పుళ్ళు ఆమెకు చెవికి చేరలేదు. పుళ్లతో గొయ్యి తీసి దాన్ని అందులో వేసి మట్టి కప్పేసింది. ఎంత నిశ్శబ్దంగా చేరుకున్నావు నీ ప్రియుడి లోకాన్ని. ఆమె గుండె పగలగా రాలిన అశ్రువులు ఆ మట్టిని తడిపేశాయి. ఆ తడిసిన మట్టిని తదేకంగా చూస్తున్న పార్వతమ్మ కళ్ళల్లో చమక్మంటూ మెరిసింది ఓ మెరుపు. నేను ఈ గువ్వలా చచ్చిపోతే తప్పకుండా తప్పకుండా నన్ను చూడటానికి ఆయన వస్తారు కదూ, అప్పుడైతే కొడుకులు అప్పైనా చేసి ఆయన్ని తీసుకువస్తారు కదూ. ఉత్సాహంగా ఆలోచిస్తున్న పార్వతమ్మ చప్పున ఆగిపోయింది. ఆయన వచ్చి ఏం లాభం? ఆయన్ని చూడటానికి తను ఉండదుగా, మరెలా? ఈ జన్మకి ఆయన్ని చూసే అదృష్టం లేదా? ఎందుకు చూడదు? ఈ సంవత్సరం గడిచాక మళ్ళీ ఏప్రిల్ 7వ తేదీ వస్తుందిగా. అమ్మో, సంవత్సరం అంటే మాటలా? 12 నెలలు, 365 రోజులు. ఇన్ని రోజులు గడిచేలోగా ఎవరం ఉంటామో ఎవరం పోతామో. అసలు అప్పుడైనా ఈ కొడుకులు తమని ఒకరిని ఒకరిని చూసుకొనిస్తారా? ఎలా మరెలా ఆయన్ని చూడటం? చచ్చిపోతేనే, తను చచ్చిపోతేనే అది సాధ్యం. గబగబా 4 అడుగులు వేసిన పార్వతమ్మ పక్కింటావిడితో మాట్లాడుతున్న కోడల్ని, కాదు కాదు ఆమె మాటల్ని విని చివుక్కున ఆగిపోయింది. మన పై వీధిలో కాంతం లేదు పిన్ని గారు, ఆవిడ వాళ్ళ అన్నయ్య చనిపోయాడని లబోదిబోమంటూ వెళ్ళిందా, అంతా వట్టిదే, ఆయన నిక్షేపంలా ఉన్నట్ట, ఏదో కాకి శోకమట, కాకులు జత కట్టేటప్పుడు ఆ మహానుభావుడు చూశాడట, అది దోషమని అందరికీ ఆయన పోయినట్టు ఉత్తరాలు వేయించారు. పాపం కాంతం అనవసరపు ఖర్చంటూ నెత్తి నోరు బాదుకుంది. అయినా అన్నయ్య చీరెలు సారెలు పెట్టే పంపాడంటలేండి. పార్వతమ్మ గుండెల్లో కోటి కోకిలలు ఒక్కసారిగా అరిచినట్టు అనిపించింది. అవును, తను చచ్చిపోయినట్టు పెద్దాడికి టెలిగ్రామ్ ఇస్తుంది, దాంతో వాడు చచ్చినట్టు ఆయన్ని తీసుకుని వస్తాడు. కొడుకులు తిడతారా తిట్టని, కొడతారా కొట్టని, అసలికపై వీళ్ల కొంపల్లో ఉండబోయేదెవరు? తను ఆయన కలిసి దూరంగా వెళ్ళిపోతారు. బ్రతకటం చేతకాక కాదు, కాకపోయినా పర్లేదు. ఆమె గట్టిగా ఓ నిశ్చయానికి వచ్చింది. పార్వతమ్మ కోడల్ని కేకేసి చెప్పింది, రేవతి గుడిదాకా వెళ్ళొస్తాను, మనసేం బాగాలేదు. రేవతి ఏ కలనుందో వద్దని అనలేదు. పార్వతమ్మ కాళ్ళు వేగంగా పోస్టాఫీసు వైపు నడిచాయి. టెలిగ్రామ్స్ విభాగం దగ్గర ఆగి చెప్పిందామె ఒక వ్యక్తితో, బాబూ, పార్వతమ్మ అనే ఆవిడ చచ్చిపోయింది, ఇదో ఈ అడ్రస్కి టెలిగ్రామ్ ఇవ్వనాయనా. ఒక రోజు గడిచింది ఒక యుగంలా పార్వతమ్మకి. ఆశతో, ఆనందంతో, భయంతో, ఆందోళనతో ఊగిపోతుంది పార్వతమ్మ మనసు. పార్వతి, రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని సాకాము, వాళ్ల సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. ఇద్దరం ఒక చోటుంటే వాళ్ళకి భారమే, తలో చోట బ్రతకాలంటే మనకి బాధాకరమే. అందుకే పార్వతి, మనం మన దారి చూసుకుందాం, వయసు నిండిన ఆశలను ఊసులని కలబోసుకుంటూ బ్రతుకుదాం. భర్తగా నిన్ను బ్రతికించుకోలేకపోలేను. ఎవరంటున్నారలా? ఎవరు? ఆమె చుట్టూ చూసింది. ఎవరూ లేరు. అయినా ఎంత కమ్మని అనుభూతి! ఇదే నిజమైతే. మరో రోజు మరో యుగంలా గడిచింది. డబ్బు యావలో పడి మీరు మనుష్యులేనని, మీకు అభిమానాలు అనురాగాలు ఉంటాయని గుర్తించలేకపోయాం, మమ్మల్ని క్షమించండి నాన్న. అబ్బా, ఎంత తీయని దృశ్యం! ఇదే కల కాకుంటే ఎంత బాగుండు. ఇంకో రోజు గడిచింది ఇంకో యుగంలా. కళ్ళలు ఊహలు మరిచి వాస్తవలోకంలో నిలబడి నిరీక్షిస్తుంది పార్వతమ్మ. ఏ రిక్షా సవ్వడి విన్నా ఉలిక్కి పడుతుంది, ఏ పాదాల అలికిడి అయినా తత్తరపాటుతో లేస్తుంది. ఏంటి, నేను చచ్చిపోయానని వ్రాసినా ఆయన రాలేదు, ఇంత కఠినుడా తన కొడుకు? కదలలేక కదలని ఆమె పెదవులలో 100 సార్లు దొర్లాయి ఆ మాటలు. సరిగ్గా 4వ రోజు ఉదయం 10 గంటలకు పోస్ట్మ్యాన్ పోస్ట్ అంటూ కేక వేసి కేకతో పాటు ఓ ఉత్తరాన్ని గిరాటేశాడు. పార్వతమ్మ చప్పున ఉత్తరాన్ని అందుకొని అటు ఇటు చూసి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. అడ్రస్ వంక పరిశీలనగా చూసి అది తన పెద్ద కొడుకు వ్రాతేనని అర్థం చేసుకుంది. ఏం రాశాడో ఏం పాడో, ఇది చిన్న కొడుకు కళ్ళ పడకపోవటమే మంచిది. మౌనంగా ఇలా అనుకొని చింపబోయింది ఆ ఉత్తరాన్ని. అత్తయ్యా, రేవతి వంటగదిలో నుంచి పిలిచింది. వస్తున్నానమ్మా. పార్వతమ్మ ఉత్తరాన్ని జాగ్రత్తగా బొడ్లో దోపుకుని వంటింటి వైపు వెళ్ళింది. పోస్ట్ అని కేక పెట్టాడు. ఏదైనా ఉత్తరం వచ్చిందా? అడిగింది రేవతి. లేదమ్మా, పక్కింటి గుమ్మంలోనమ్మా అతడరిచింది. సర్లే, బెండకాయలు తరగండి. పార్వతమ్మ పనిలో మునిగిపోయింది. సాయంత్రం 4 గంటల వేళ రేవతి స్నానానికి వెళ్ళింది. కొడుకు ఆఫీస్ నుండి రావటానికి ఇంకా 2 గంటల టైం ఉంది. మెల్లగా ఉత్తరాన్ని తీసింది. కళ్ళకున్న అద్దాలు సవరించుకొని చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన తమ్ముడు గౌరీనాథ్కి, మీ అన్నయ్య రఘునాథ్ రాస్తున్న ఉత్తరం. తమ్ముడు, ఇంత దురదృష్టకరమైన సంఘటన బహుశా ఎవరి జీవితాల్లో జరిగి ఉండదేమో. నిజంగా విధివ్రాత ఒక్కొక్కరి పట్ల ఎంత విచిత్రంగా ఉంటుందో నాకిప్పుడే తెలిసింది. అమ్మ పోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు, అది నాన్న చేతికే చేరింది. ఆ వార్త చదివిన వెంటనే ఆయన గుండె ఆగి మరణించారు. అటు తల్లి మరణం, ఇటు తండ్రి మరణం, దిక్కుతోచక విలవిలలాడిపోయాను. కొందరు శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని ముందే అమ్మ మరణంతో కృంగి ఉన్న నీకు తెలవటం అంత మంచిది కాదు అన్నారు. ఎటు అమ్మ కర్మకాండ నువ్వు పూర్తి చేస్తావు, ఇక్కడ నాన్న కర్మకాండ నేను చేస్తాను అనే ఉద్దేశంతో నీకు టెలిగ్రామ్ ఇవ్వలేదు. ఎందుకోరా? నాకు చాలా బాధగా, భరించలేనంత గుండె కోతగా ఉంది. అమ్మ కోరికను మన్నించి నాన్నని అక్కడికి పంపినా బాగుండేదేమో. ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ మనల్ని వదిలి వెళ్లారు. కొడుకులుగా వారికి న్యాయమే చేశామో అన్యాయమో చేశామో కానీ వాళ్ళిద్దరూ మనల్ని అన్యాయం చేసి ఒక్కసారిగా రెక్కలు కట్టుకు ఎగిరిపోయారు. నాన్న మరణ వార్త నీకు తెలపనందుకు నన్ను క్షమించు. అమ్మ శవాన్ని ప్రక్కనుంచుకొని ఏడుస్తున్న నువ్వు ఈ వార్త భరించలేవనే తెలపలేదు. మరో ఉద్దేశం ఏమీ లేదు. త్వరలో మీ ఊరు వచ్చి ముఖాముఖి మాట్లాడతాను. ఇట్లు మీ అన్నయ్య రఘునాథ్. అమ్మా, ఎక్కడి నుంచే ఉత్తరం? ఎందుకో ఆ రోజు ఆఫీస్ నుండి పెందలాడే వచ్చిన గౌరీనాథ్ అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. పొద్దున నేను అడిగితే ఉత్తరమే రాలేదన్నారే అత్తయ్య. స్నానం చేసి చీర కట్టుకొని తలార్పుకుంటూ వచ్చింది రేవతి. పార్వతమ్మ చూపులు నిస్తేజంగా నిర్వేదంగా ఏ దూర తీరాలకో చొచ్చుకొని పోతున్నాయి. స్వర్గంలో ఒక మనోజ్ఞమైన తోట. అందులో వృక్షాలన్నీ అపరంజి వృక్షాలే. రత్నాలు, ముత్యాల పూలు, పచ్చల ఆకులు, మాణిక్యాల ఫలాలు, అలాంటి అద్భుతమైన చెట్టు కొమ్మ మీద కూర్చొని కువకువలాడుతుంది ఓ గువ్వల జంట. ఆ చెట్టు క్రింద ఎదురెదురుగా కూర్చొని తలలెత్తి మురిసిపోతూ చూస్తున్నారు ఆ గువ్వలకేసి పార్వతమ్మ, ఆమె భర్త. అమ్మా, మతిపోయిందేమిటి? ఉత్తరం ఎక్కడి నుండి అంటే పలకవు? గౌరీనాథ్ చివుక్కున లేచి పార్వతమ్మ చేతుల్లో నుంచి ఉత్తరాన్ని లాక్కున్నట్టుగా తీసేసుకున్నాడు. అంతే, ఒక గాలి ఊపుకి పండుటాకు నేల రాలినట్టు, ఒక నీటి కెరటం తాపుకి ఇసుక మేడ కూలిపోయినట్టు నిశ్శబ్దంగా ప్రక్కకు ఒరిగిపోయింది పార్వతమ్మ తల. ఇదండి ఏ జంటకైనా అనురాగం ఒకటే అనే కదా. కథ చాలా భావోద్వేగంగా ఉంది కదండి. నిజంగానే అనురాగానికి, అభిమానానికి, ప్రేమకి వయసుతో సంబంధం ఉందంటారా? ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో చాలా చాలా జరుగుతూనే ఉండి ఉండవచ్చు. కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అనిపించింది, మనసును తాకింది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.